అదే బావా, మొన్న మనం వ్యాపారం గురించి మాట్లాడుకున్నాం కదా, ఒక మంచి వ్యాపారం చూసిన బావా. ఏం వ్యాపారం రా? అదే బావా, చింతపండు వ్యాపారం అయితే బాగుంటుందని. చింతపండు వ్యాపారానికి అన్ని పైసలు వస్తాయా? అదే బావా, చింతపండుని మన ఊళ్ళో ఎంతకు పెట్టుకుంటాం బావా? 2 రూపాయలు కిలో కదా. గదే 2 రూపాయలకు మన ఊళ్ళో కొని పట్నం తీసుకుపోయి అమ్మినామనుకో, 5 నుంచి 6 రూపాయలు వస్తాయి బావా. మంచి ఆలోచనరా, పట్నంలో ఇది ఎక్కడమ్ముతారు? అదే బావా, బండి కిరాయికి మాట్లాడుకుని మనమే బండిని అంగట్లో పెట్టి అమ్ముకుంటే బండి కిరాయి పోను కిలోకి 3 రూపాయలు దాకా మిగులుతాయి బావా. మన పొలంలో కూడా ఒక చింత చెట్టు ఉందిరా, ఆ చింతకాయల్ని మనం కొట్టించి పట్నానికి పంపిద్దాంరా. సరే బావా, కాకపోతే పట్నం పంపించనికి బండి కావాలి. బండి అంటే పైసలతో కూడుకున్న పనిరా. నువ్వేం దిగులు పడకు బావా, దానికి కూడా ఒక మార్గం చూసినా. నీకున్న 4 ఎకరాల పొలంలో 2 ఎకరాలు నీ పేరు మీద, 2 ఎకరాలు నా పేరు మీద ఉంది కదా బావా. నీ పొలం పట్టా మార్పియడానికి పంపినాం కదరా. నీ పేరు మీద ఉన్న 2 ఎకరాలు తాకట్టు పెట్టి పైసలు తెద్దాం బావా. వ్యాపారంలో వచ్చిన పైసలు పెట్టి పట్టకాయితాలు ఇప్పిద్దాం బావా. సోచాయిస్తే మంచిగానే ఉన్నదిరా, కానీ మిత్తి అవుతుంది. మిత్తి గట్టినాక మనకు పైసలేడ మిగులుతాయిరా. ఏ కింటా చింతపండమ్మితే మస్తు పైసలు వస్తాయి బావా, కిస్తీ గట్టంగా మస్తు పైసలు మిగులుతాయి. మన పొలం ఇప్పుడు ఎవర్రా తాకట్టు పెట్టుకునేది? అవన్నీ నేను చూసుకుంటా బావా. నేను పిలిచినప్పుడు వచ్చి సంతకం పెట్టు, మన బతుకులు మొత్తం మారిపోతుంది. అబ్బా, ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉందిరా. గిన్ని చెప్పినాక నన్ను నమ్మినా చూసినా బా, నాకు చాలా ఆనందంగా ఉంది. అర్రే యాడి వేస్తురా బావ మరదలు కలిసి? కొత్తగా పెట్టిన కిరాణం లేదా ఆ సీటమ్మ బావని ఎగతాళి చేస్తే బుద్ధి చెప్పి వస్తున్నా నానా. ఇన్ని రోజులు వానికెవరూ తోడు లేరనుకున్న బిడ్డ, ఈ రోజుతో నాకు ఆ బాధ తీరిపోయిందే సీత. బావా, మా సీత బంగారం బావా. నువ్వు ఎప్పటికీ బావకి ఇట్నే తోడుగా ఉండాలి. ఏంది మధ్యాహ్నం యాలయింది, బోధిని పోండి పోండి. నువ్వేం దిగులు పడకు బావా, నేను చూసుకుంటా. నా భార్య పోయినాక శీనుగానికి ఎన్ని చేసినా గాని తల్లి లేని లోటు తీర్చలేకపోయినారా? కానీ ఆ సీతను సుత్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉందిరా. నిజమే బావా, భలే కలిసిపోయారు. ఇది కూడా వాళ్ళ అమ్మలాగే, అంత కలుపుకోలు మనిషి కాదు బావా. కానీ కోపం మాత్రం మస్తు బావా, ఇక్కడనే ఉంటుంది ముక్కు మీదనే. వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామారా? ఆశగా అడగట్లేదురా, అని లోపం చూసి మాట్లాడుతున్నా, తప్పుగా అర్థం చేసుకోకురా. గట్లేం లేదు బావా, బిడ్డ పెళ్ళి అనేసరికి జరంత గుబులైంది. అయినా నువ్వు నాకంటూ ఒక దారి చూపించినావు బావా. నీ కొడుక్కి నా బిడ్డనిచ్చినా నీ రుణం తీర్చుకోలేను బావా. సంతోషంరా, సంతోషం. సీతని సీనుకిచ్చి కట్టబెడదామని నర్సి ఇచ్చిన మాటకి అతని భార్య కోపంతో రగిలిపోతుంది. ఏందే పిలిచినవేంది? ఏమయ్యా, నీకేమన్నా మతిపోయిందా? మన బిడ్డను మూగోడికిచ్చి పెళ్లి చేసుడేందయ్యా? అరే, ఊరు కాని ఊరొచ్చి 4 మెతుకులు తింటున్నామంటే దానికి కారణం ఎవరే? మా బావ కసంటి మంచి మనిషికి మన బిడ్డనిస్తే తప్పేందే? సాయం చేస్తే కృతజ్ఞత చూపించాలయ్యా, వరాలు అడిగితే తీరుస్తాననద్దు. ఏ నీ అమ్మ వరకును, మా బావ చేసింది సాయం కాదే జీవితం. కసంటి మంచి మనిషికి ప్రాణమిచ్చినా తప్పులేదు. సరేనయ్యా, నీ మాటలతో ఎవరిని గెలవనియో, పొద్దుపోయింది బువ్వదిందూరా. సరే పెట్టుకరా. వ్యాపారం మొదలుపెట్టిన కొద్ది నెలల్లోనే మంచి రాబడి వచ్చింది. దాంతో రామయ్య ఇంట్లో కొత్త ఆశలు చిగురించాయి.
చిన్ని ఆశలు మూగ మనసుపై వచ్చి వాళ్ళనే కొత్త ఊహలు గుండెగూడుకే వచ్చి చేరినే చిన్ని ఆశలు ఓహో మూగ మనసుపై వచ్చి వాళ్ళనే కొత్త ఊహలు చావే పిల్ల మనసంత దోచావే మాటలతో చంపావే పిల్ల గుండెల్లో చేరావే మనసుపై వచ్చి వాళ్ళనే కొత్త ఊహలు